ఇంత ఎడ్డలో కూడా చిక్కటి చిరునవ్వులే చూపిస్తా ఉన్నా. నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి వెళ్ళే ముందు మీ అందరితో కూడా ఒక్క చిన్న విషయం మీ అందరితో కూడా పంచుకొని ఆ తర్వాత వెళతా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, రాజకీయాలు దిగజారిపోయాయి. నిజంగా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఏ రకంగా మోసాలు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అని మీరే అందరికీ మీరే ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న వీళ్ళే అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది వీళ్ళే. ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆయనే లెటర్ రాశాడు. రాసి వాలంటీర్లు ఇంటికి రాకూడదు, వాలంటీర్లు ఇంటికి పో అని వీళ్ళంతటి వీళ్ళే అడ్డుకొని అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేశారు వీళ్ళు. ఆ తర్వాత అవ్వాతాతలు పడిన అవస్థను చూసి ఆ అవ్వాతాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ పోతే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తే భయంకరమైన అబద్ధాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాదిరిగానే ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయని అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నింటిలో కూడా ఈరోజు వివాదాలున్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్న తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్న జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు, చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు, ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రా, ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిగా జరగాల్సిందేమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు, దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు.
ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా 10 లంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో 17,000 సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే